అమర్ల ఆశయ సాధనకు టిఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందని టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వెంకటయ్య అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుతొడ్డి మండలం భూంపల్లిలో ఆచార్య జయశంకర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఈరోజు మా గౌరవ ఎంపీపీ గారు, మార్కెట్ చైర్మన్ గారు, వైస్ ఎంపీపీ రాజులు గారు, అంజిరెడ్డి గారు, ఎంపీడీఓ గారు అందరూ కూడా, భూంపల్లి గ్రామ సర్పంచ్ గారు, ఎంపీడీసీ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు అందరూ కూడా, యువకులందరూ కూడా మా జయశంకర్ సార్ ఘనంగా నివాళులర్పడం జరిగింది. మరి తెలంగాణ కావాలని ఆకాంక్షించి నిర్లేని రాత్రులు గడిపి మరి కేసీఆర్ గారికి కుటుంబంగా ఉండి మరి తెలంగాణ ప్రియకర్త మరి జయశంకర్ గారు మరి వారి ఆశయాలు నెరవేరాలంటే మనమంతా బంగారు తెలంగాణ దిశగా పనిచేయాలి. మరి జయశంకర్ సార్ గారికి ఘనంగా నివాళులు జరిగింది. జై తెలంగాణ. యువతీ యువకులు క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీపీ సాయుడు అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం భూంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో క్రీడా మైదానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పరిశుభ్రతంగా చేసుకున్నటువంటి తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని ఈరోజు గుంపల్లి జెడ్బిహెచ్ హై స్కూల్లో మా గౌరవ ఎంపీపీ గారు, గౌరవ సర్పంచ్ గారు, ఎంపీడీసీ గారు, మార్కెట్ చైర్మన్ గారు, వైస్ ఎంపీపీ గారు, అంజిరెడ్డి గారు అందరూ కూడా, మార్కెట్ చైర్మన్ గారు అందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించుకున్నాం. మరి యువకులు దీన్ని బాగా ఉపయోగించుకోవాలి. మరి క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయి, సాయుధ దారుఢ్యం పెరుగుతుంది. మరి విద్యార్థులు కూడా మరి 10th నుంచి 8th నుంచి 9th నుంచే బాగా అలవాటు చేయాలని చెప్పి ఇక్కడ హై స్కూల్లో ఏర్పాటు జరిగింది. విద్యార్థులు కానీ మన గ్రామ యువకులు కానీ దీన్ని బాగా సద్వినియోగం చేసుకొని మరి మండలంలోనే మంచి క్రీడా ప్రాంగణంగా తయారు చేసి మంచి మన పోటీలో కూడా తట్టుకునే విధంగా బాగా తయారు కావాలని చెప్పి నేను యువకులందరినీ కోరుతా ఉన్నాను. జై తెలంగాణ. మిరుదొడ్డి మండలంలోనే భూంపల్లి గ్రామంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి ఆర్థిక శాఖ మంత్రి హరీశన్న, ఎంపీ కొత్త ప్రభాకర్ అన్న, మరి తెలంగాణలో ఇదొక కొత్త స్కీము. ఎందుకంటే ప్రతి గ్రామంలో క్రీడా కార్యక్రమాలు ఉండాలి. మరి చిన్న వయసులో ఉన్నటువంటి బాలబాలికలు పక్కదారి పోకుండా పొద్దున లేవగానే ఒక ఆట ఆడితే వాళ్ళకు ఒక ఆత్మీయత ఉంటుంది. మరి తెలంగాణనే కేంద్రంను ఒడగొట్టేటువంటి ప్రయత్నం మన పౌరులు తీసుకోవాలి. ఎందుకంటే ఆట అనేది చాలా ముఖ్యం. మరి అదేవిధంగా ఈరోజు భూంపల్లిలో మా సర్పంచ్ అధ్యక్షతన మరి ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పోలీస్ రాజులు, మాజీ ఎంపీపీ భాస్కరాచారి, ఏఎంసి చైర్మన్ గారు, మరి ఎంపీడీఓ, ఏఎం అందరూ కూడా టీఆర్ఎస్ నాయకులు హాజరు కావడం జరిగింది. వాస్తవంగా ఆటలు ఆడేది చాలా మంచిది. యువకులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మిరుదొడ్డి ఎంపీపీగా కోరుతున్నాను. జై తెలంగాణ. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఆమినాపూర్ ఎంపీపీఎస్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు పిల్లలకు యోగాపై అవగాహన కల్పించారు. యోగా చేయడం వల్ల మానవాళికి ఏ విధంగా ఉపయోగపడుతుందో వివరించారు. Thank you.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అంతర్రాష్ట్ర దొంగను పట్టుకున్నట్లు సీసీఎస్ పోలీసులు వెల్లడించారు. Thank you.
రాజన్న సిసిల జిల్లా ముస్తాబాద్ మండలం నుండి పోత్కల్కు పోయే రోడ్ పనులను గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతి, ఎంపీపీ జనగామ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నరసింహులు కలిసి రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ జనగామ శరత్రావు మాట్లాడారు. मंडल नायक मरी लोकल प्रजाप्रति अंदर मरी मरी नमस्कार एंकंटे मन की पोतगल रोड अने समस्या उबी मन पेद केटीआर गारी मन केसीआर गार सहाय तो इध मंच रोड सांशन काबी मंजी रोड प्रारंभोत्सव वीर अंदर की मरी मरी धन्यवाद मुस्ताबाद पोतगल रोड శాంక్షన్ చేసిన ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రోడ్డు చాలా రోజుల నుంచి ఇబ్బందిలో ఉన్నటువంటి రోడ్డు. ఈ రోడ్డు శాంక్షన్ చేయడం ఇక్కడ ప్రజలకు అదృష్టం. ఇక్కడ ఉన్నటువంటి ఈ రోడ్డుకు ఏదైతే ఇరుపక్కల ఇళ్ళు అయితే ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు ఓనర్లు కావచ్చు ప్రజలు కావచ్చు అందరూ కూడా ఒకరికొకరు కోఆపరేషన్ చేసుకొని అవి ఏవైతే గవర్నమెంట్ పరంగా చూపిస్తారో మీరందర కోఆపరేషన్ చేసి ఇవన్నీ కూడా సాల్వ్ అయ్యేటట్టు చూడాలి. ఎందుకంటే రోడ్డు కోసం ఏ ఉద్యమం అయితే చేసిరో ఆ ఉద్యమం ప్రకారమే ఈ రోడ్డు ఇరువైపులా కూడా అవి తీసేంత వరకు మీరందరూ కూడా వారందరికీ ఓపికతో చెప్పి అవన్నీ సాల్వ్ చేసే విధంగా చూడాలి. ఎందుకంటే ఆ ఇరువైపులా ఉన్న వాటి కోసమే ఈ రోడ్ ఆగడం జరిగింది. మంత్రి గారు చొరవ తీసుకొని మొన్న నచ్చినప్పుడే మంత్రి గారు సీరియస్ గా చెప్పడంతో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఇరువైపులా ఇళ్ళను మీరు సాలు చేయకపోతే మళ్ళ ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి మీరందరూ కూడా దీన్ని యుద్ధి మీరందరూ కూడా యూనిటీగా తీసుకుంటేనే ఇది సాలు అవుతది. ఈ ఒక ఉద్యమం చేయడం కాదు ఉద్యమం పాటు ఈ కూడా సాలు చేస్తాడు చూడాలని చెప్పేసి మీ అందర్ని కూడా మనస్ఫూర్తిగా కోరుకొని మంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. హైదరాబాద్ నుంచి రాళ్ళపేటకు ఏదైతే ఆర్ఎన్బి డబుల్ రోడ్ ఉందో దానిలో భాగంగా ఈ రోజు ముస్తాబాద్ అలాగనే పోర్చుగల్ ఈ రెండు గ్రామాల మధ్యలో బీటీ రోడ్డు ఉంటుంది. అలాగే గ్రామాల అంతర్గతంగా సీసీ రోడ్ల కియాల భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు జెడ్పీటీసీ గుండం నరసన్న గారు అలాగనే గ్రామ సర్పంచ్ సుమతక్క గారు ఉప సర్పంచ్ అందరూ టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అలాగనే ఆర్ఎన్బిఈ కిషన్ రావు గారు కాంట్రాక్టర్కు సంబంధించిన కేఎస్ఆర్ వాళ్ళు అందరూ కూడా ఈ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ మంత్రి గారు దీన్ని గత ప్రభుత్వంలోనే ముస్తాబాద్ నుంచి రాళ్ళపేట రోడ్డు శాంక్షన్ అయినప్పటికీ కూడా కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయింది. మళ్ళీ మంత్రి గారు దీన్ని ప్రత్యేక చొరవ తీసుకొని దాదాపు 25 కోట్లు ముస్తాబాద్ నుంచి రాళ్ళపేట వరకు పోతుగల నుంచి ఆ శివలాల్ తన మీదుగా రాళ్ళపేట వరకు ఆర్ఎన్బిలో డబుల్ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. మాకు ఇది కూడా సిరిసిల్లకు ఇదొక దగ్గర రోడ్డు అలానే పోతుగల్ కానీ కానీ శివలాల్ తండ కానీ సిరిసిల్లకు ఇంకా దగ్గర అయ్యే మార్గం ఇది. ఇది కూడా డబుల్ రోడ్ అయితే ఇంకా రవాణా సౌకర్యం మాకు ఎక్కువ మా జిల్లా కేంద్రానికి రవాణా సౌకర్యం బాగా మెరుగుపడుతుంది ఈ అంద లోపలున్న గ్రామాలకు. ముఖ్యంగా ఈ ముస్తాబాద్ పోతుగల్ జంట నగరాలు ఏవైతే ఉన్నాయో ఈ లోపల కూడా ఇప్పుడు సీసీ రోడ్డు కూడా దాదాపు 10 మీటర్లతోటి 30 మీటర్లతోటి సీసీ రోడ్డు వేయడం జరుగుతుంది. మధ్యలో కూడా ఈ ముస్తాబాద్ ఎంపీడీఓ ఆఫీస్ నుంచి పోతుగల్ కోఆపరేటివ్ బ్యాంక్ వరకు కూడా అప్పుడు మా పోతుగల్ నాయకులు అప్పుడు మా ఎంపీపీ గారు అందరు కోరుట్లా ఆ పోతుగల్ నాయకులు పూర్ణచంద్రరావు గారు కావచ్చు శ్రీనివాస మా ఎంపీపీ గారు ఇక్కడ నుంచి ఫోర్ లైన్ చేసి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. తొందరలోనే ఇవన్నీ కూడా ఒక 2 నెలల రాళ్ళపేట వరకు వర్షాకాలం కాబట్టి లేట్ అయినా కూడా మా ముస్తాబాద్లో కానీ పోతుగల్లో కానీ ఈ సీసీ రోడ్డు అంతర్గతంగా గ్రామాల్లో సీసీ రోడ్డు కానీ ఈ మధ్యలో డబుల్ రోడ్డు లైటింగ్ కూడా 2-3 నెలల్లో ఏర్పాటు చేయవలసిందిగా మంత్రి గారు మొన్న ఈ గారిని కోరడం జరిగింది. ఇవాళ దానికి అనుగుణంగా మేము అందరం కూడా సంతోషంగా భూమి పూజ చేసినాం. వారం 10 రోజులలో ముస్తాబాద్లో సీసీ రోడ్డు కూడా పనులు అయ్యే విధంగా పూర్తి చేస్తామని ఈ గారు చెప్తున్న సంతోషం. ఏదైనా మేము ఇంత గొప్ప కార్యక్రమాలు
ఎన్ని డబ్బులు వస్తున్నాయంటే కేవలం ఇక్కడ ప్రాతిధ్యం వహిస్తున్న కేటీఆర్ గారు ఉండడం వల్లే సాధ్యమవుతుంది. ప్రజలందరూ కూడా గమనించాలి, ఇక్కడ ఇన్ని రోడ్లు లేవు, ఇన్ని డబుల్ రోడ్లు. ఇప్పుడు ముస్తాబాద్ నుంచి సిరిసిల్ల జిల్లా కేంద్రానికి పోవాలంటే ఆవునూరు నుంచి డబుల్ రోడ్ వేసుకున్నాం బ్రహ్మాండంగా. అలాగే జిల్లాల నుంచి డబుల్, తిరుమతి నుంచి జిల్లాల వరకు డబుల్ రోడ్ అయింది. ఇది ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు రాళ్లపేట వరకు అటు అయిపోయింది తంగేలపల్లి. ఇది ఏదైతే 15-16 కిలోమీటర్లు ఇది కూడా అవుతుంది. అంటే మన ముస్తాబాద్ నుంచి సిరిసిల్లకు పోయేందుకు ఎటు వీలైతే అటు కూడా ఏ ఊరికి లింక్ రోడ్డు, ఆ ఊరు నుంచి డబుల్ రోడ్డు కూడా. ఇవన్నీ కేవలం మన మంత్రి గారు ఉండబట్లే సాధ్యమైంది. మేము మండల ప్రజల తరఫున మన మంత్రి గారికి ప్రత్యేక స్వరాష్ట్ర సాధన కోసం జీవితాంతం తపించిన తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ తెలంగాణ ఉద్యమానికి నేటి తరానికి స్ఫూర్తి ప్రదాత అని ఎంపీపీ సాయిలు అన్నారు. సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఆచార్య జయశంకర్ వర్ధంతిని పురస్కరించుకుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నా హెడ్క్వార్టర్లో నా చేంబర్ దగ్గర మరి గొప్ప మహానీయుడు జయశంకర్ సార్ తెలంగాణను కర్మ కర్త క్రియ పూర్తిగా దాన్ని ఆలోచించి తెలంగాణ ఎట్లయితే వస్తుంది అనే విధానముతోటి పొందుపరిచి రాసి కొట్లాడి తెచ్చినటువంటి గొప్ప మహానీయుడు. ఆయన ఆశయాలను మనమందరం తెలంగాణ ప్రజలు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు తూచా తప్పకుండా పాటించాలని మెరుదొడ్డి ఎంపీపీగా కోరుతున్నాను. ఇక చెప్తే జయశంకర్ సార్ గురించి 4 పుస్తకాలైనా రాసిన ఉడవదు. ఆయన చరిత్ర చాలా గొప్పది. ఆయన అడుగుజాడలో మేమందరము మెరుదొడ్డి మండల ప్రజలం గౌరవ ఎంపీపీ కానీ, గౌరవ వైస్ ఎంపీపీ కానీ, మాజీ ఎంపీపీలు కానీ, మహిళా అధ్యక్షులు కానీ మేము ఆయనకు రుణపడి ఉంటామని కోరుతున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ 11వ వర్ధంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ సార్ చిత్రపటానికి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పారు. త్వరలోనే కొత్త పెన్షన్లతో పాటు రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు ప్రకటించారు. నగర పరిధిలో కైతలాపూర్ ఫ్లైఓవర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. అతి త్వరలో ప్రారంభించి మీ శాసనసభ్యుడి చేతుల మీదుగా, మీ కార్పొరేటర్ల చేతుల మీదుగా, మీరెక్కడ తిరిగే అవసరం లేకుండా, మీరెవరి చుట్టూ తిరిగే అవసరం లేకుండా మీ బస్తీకే వచ్చి, మీ కార్పొరేటర్లే వచ్చి, ఎవరెవరైతే అర్హులున్నారో ఒక్కరు కూడా మిస్ కాకుండా ఇచ్చే బాధ్యత మాది. ఈ విషయంలో ఎవరికి అనుమానం అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం రాకముందు ఈ రాష్ట్రంలో 29 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు వచ్చేది. అది కూడా
200 రూపాయల పెన్షన్, 500 రూపాయల పెన్షన్ వచ్చేది. కానీ ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 40 లక్షల మందికి పెన్షన్లు వస్తా ఉన్నాయి. 200 పెన్షన్ 10 రెట్లు పెరిగి 2000 అయ్యింది. 500 పెన్షన్ 6 రెట్లు పెరిగి 3000 అయింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారం ఆనాడు గతంలో ప్రభుత్వం ఒక పెన్షన్లకు 800 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే సంవత్సరం, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు 10,000 కోట్ల పైచిలకు రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. మరొక 3-4 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం ఈ ప్రభుత్వానికి పెద్ద సమస్య కాదు. ఎందుకు అంటే ఈ ప్రభుత్వం ఉన్నదే పేదవారి కోసం. మీ ముఖంలో చిరునవ్వు చూడడమే మా లక్ష్యం. తప్పకుండా ఇప్పుడే నేను చెప్పినట్టు, అది మూసాపేట కావచ్చు, అల్లాపూర్ కావచ్చు, ఓల్డ్ బోయిన్పల్లి కావచ్చు, ఫతేనగర్ కావచ్చు, కుకట్పల్లి కావచ్చు, మరే డివిజనే కావచ్చు, ఎక్కడైనా మీ కార్పొరేటర్లు మీ ఎమ్మెల్యే గారు మీ బస్తీకే వచ్చి మీ దగ్గరికే వచ్చి మీ చేతిలో పెన్షన్ పెట్టించే బాధ్యత నాది. తొందరలో జల్దీ మీకు అప్పజెప్పే బాధ్యత కూడా నాది. కొత్త రేషన్ కార్డుల గురించి కూడా ఎమ్మెల్యే గారు చెప్పినారు. గత 2 సంవత్సరాలుగా కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ మొత్తం అతలాకుతలం కావడం వల్ల కొంత ఆలస్యమైంది. కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు, వాటితో పాటు మీ ఎమ్మెల్యే గారు మరొక మాట కూడా అన్నారు. అన్న, మీరు ఇండ్లు కట్టినారు హైదరాబాద్లో, వాటిని వెంటనే అందజేయండి అన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత కానీ లేదా రేపు ఉదయమే కానీ జిహెచ్ఎంసీ మేయర్ గారు, జిహెచ్ఎంసీ అధికారులందరితో కూర్చొని నేను స్వయంగా కూర్చొని వెంటనే ఆ ఇండ్లకు సంబంధించిన కార్యక్రమాన్ని కూడా మొదలు పెడతాం. పారదర్శకంగా ఎవ్వరికి అనుమానాలు లేకుండా ఒకరికి వచ్చింది ఫలానా వాళ్ళకు వచ్చింది ఫలానా వాళ్ళకు రాలేదు అన్నట్టు కాకుండా అవసరమైతే మీ ముంగటే మీ బస్తీలోనే లాటరీ తీసి మీ చేతుల్లో పెడతాం తప్ప ఒక్క పైసా కూడా అవినీతికి తావు లేకుండా మీకు ఆ ఇండ్లు కూడా అప్పజెప్పే బాధ్యత మాది. ఎందుకంటే ఇప్పుడే నేను చెప్పినట్టు భారతదేశం మొత్తంలో 28 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనే కార్యక్రమం లేదు. మోడీ గారి సొంత రాష్ట్రమైన గుజరాత్లో కూడా ఆ కార్యక్రమం లేదు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అట్లాంటి కార్యక్రమం లేదు. ఒక్కొక్క ఇల్లు హైదరాబాద్లో కట్టి